శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత రకరకాల పిటిషన్స్ కూడా టీడీపీ తరపు న్యాయవాదులు వేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. సో అసలు బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? బెయిల్కి అడ్డుపడే అంశాలు ఏవే ఉన్నాయి? ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ నమస్తే శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, చంద్రబాబు కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఏసీబీ కోర్టు జడ్జి ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది శ్రవణ్ గారు. ఆల్రెడీ క్వాష్ పిటిషన్కి సంబంధించి అవి 19th అట్లా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఎట్లా అంటూ ఒక ప్రశ్న లేవనెత్తినట్టుగా తెలుస్తుంది జడ్జి గారు. ఏమంటారు మీరు? మనకు రిమాండ్ తర్వాత నెక్స్ట్ వెంటనే అక్యూజ్డ్ ఈస్ ఎంటైటిల్డ్ ఫర్ అ బెయిల్ పిటిషన్. ఆ బెయిల్ పిటిషన్ అనేది మూవ్ చేయకుండా, అంటే బెయిల్ పిటిషన్ అనేది ఎప్పుడైనా కానీ మనం రిమాండ్ను యాక్సెప్ట్ చేసుకొని బెయిల్ పిటిషన్ వేసుకొని వాళ్ళు కోర్టు విధించే టర్మ్స్ అండ్ కండిషన్కు మనం యాక్సెప్టెన్సీ ఇచ్చి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత ట్రయల్కి మనము సహకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. కానీ ఇందులో జరిగింది ఏంటంటే వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యి క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. అది ఎక్కువగా వాదనలో కూడా మెయింటైనబిలిటీ ఆఫ్ కేసు పైన జరిగింది. మెయింటైనబిలిటీ ఆఫ్ కేసు అంటే రిమాండ్ ఎందుకు చేయబడ్డది, అసలు రిమాండ్ రిపోర్ట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్ కానీ లేకపోతే అలొకేట్ అయిన బడ్జెట్ కానీ అది అనానమస్గా అప్రూవ్ అయిన విధానం కానీ అందులో వేరే అధికారుల వైఫల్యం కానీ వాళ్ళ రోల్ కానీ ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్లో ఏమీ మెన్షన్ చేయకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ బిల్ని ప్రవేశపెట్టి యాక్సెప్ట్ అయిన తర్వాత తప్పు మొత్తం ముఖ్యమంత్రిదే అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్లో ఈయననే హైలైట్ చేసి అరెస్ట్ చేయడం పైన 409 సెక్షన్ పైన ఈ 409 సెక్షన్ అట్రాక్ట్ అవుతున్న విధానం పైన వీటన్నిటిపైన హైకోర్టులో మెయింటైనబిలిటీ పైన వాదనలు జరిగినాయి. అయితే ఆ మెయింటైనబిలిటీ పైన జరిగిన వాదనలలో అపోనెంట్ వచ్చి ప్రభుత్వానికి నోటీసులు, అంటే సిఐడి వాళ్ళకి నోటీసులు హైకోర్టు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మంగళవారానికి వాయిదా వేసిన 19th ఈ లోపు సిఐడి వాళ్ళు కస్టడీ పిటిషన్ లోయర్ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు వేసుకున్నారు, ఏసీబీ కోర్టులో. ఆ కస్టడీ పిటిషన్ని పర్స్యూ చేయకూడదు అని చెప్పి హైకోర్టు స్టే విధించింది. అయితే ఎప్పుడైనా కస్టడీ పిటిషన్కి బెయిల్ పిటిషన్కి ఒక లింక్ ఉంటుంది. ఇప్పుడు మనం అక్యూజ్ తరపున అడ్వకేట్ ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ వేస్తారో ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే సిఐడి వాళ్ళ తరపున వాళ్ళు కస్టడీ పిటిషన్ అడిగినప్పుడు ఆ కస్టడీ పిటిషన్ ముందుగా పర్స్యూ చేస్తుంది కోర్టు, అంటే ఇవ్వాలా వద్దా. ఒకవేళ కస్టడీ పిటిషన్ అలో అయితే కనుక ఈ అక్యూజ్డ్ బెయిల్ ఇవ్వడం కంటే ముందే, బెయిల్ అప్లికేషన్ పర్సియన్స్ కంటే ముందే ఈ అక్యూజ్డ్ని సిఐడి వాళ్ళకి అప్పచెప్తారు. ఒక 2 డేస్, సపోజ్ వాళ్ళు 7 డేస్ అడిగారు అనుకోండి, ఒక 2 డేసో 3 డేసో కస్టడీకి ఇస్తారు. కస్టడీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ విచారణ జరిగిన తర్వాత, అంటే బయట ఉండి విచారణ అయితే ఏదైనా ఎవిడెన్స్ విట్నెస్ ట్యాంపర్ అవుతుంది అనే భావనతోటి కోర్టులో ఉండగానే ఆ కస్టడీ పిటిషన్ అలో చేసి ఈ అక్యూజ్ని వాళ్ళకి అప్పగించి 2 డేస్ ఆర్ 3 డేస్ ఆ విచారణ ముగిసిన తర్వాత అక్యూజ్ తరపున వేసుకున్న బెయిల్ని పర్స్యూ చేస్తారు. ఓకే, అంటే విచారణ ముగిసింది, కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అని వాళ్ళు కూడా ఓకే అంటే అప్పుడు ఈ బెయిల్కు మనకు ఆయన ఏజ్ ఫ్యాక్టర్ పైన, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ట్రయల్కి సహకరించే విధానం పైన ఏదైనా కండిషన్స్ ఇంపోజ్ చేసి విదేశాలకు వెళ్ళకూడదనో, లేకపోతే ఎటైనా వెళ్తే సమ్ ష్యూరిటీస్ ప్రొడ్యూస్ చేయాలనో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ అదంతా మా దగ్గరే ఉండాలని చెప్పి ఇటువంటి కండిషన్స్ ఇంపోజ్ చేసి ఆయనని పంపించేస్తారు. ఇట్లా కస్టడీ పిటిషన్కి బెయిల్ పిటిషన్కి లింక్ ఉంటుంది. మరి ఎట్లా ఈ బెయిల్ పిటిషన్ వేశారంటే, ఇక్కడ వీళ్ళు రేజ్ చేస్తున్న ఇష్యూ అదే. మేజిస్ట్రేట్, ఏసీబీ మేజిస్ట్రేట్ ఏమంటున్నారంటే మీరు హైకోర్టుకి వెళ్ళినారు మెయింటైనబిలిటీ పైన, మెయింటైనబిలిటీ పైన ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, జరిగిన తర్వాత ప్రభుత్వానికి నోటీసులు వెళ్ళినాయి, నోటీసులు వెళ్ళిన తర్వాత కూడా సిఐడి వాళ్ళకి కస్టడీలోకి తీసుకొద్దని మాకు స్టే ఇచ్చినారు. అంటే మమ్మల్ని కస్టడీ పిటిషన్కి సంబంధించిన స్టే ఇచ్చినారు. దీనికి ఇంటర్లింక్డ్గా ఉంటుంది, బెయిల్ పిటిషన్ ప్లస్ కస్టడీ పిటిషన్ ఇంటర్లింక్డ్ ఉన్నప్పుడు ఇది మేము ఎట్లా పర్స్యూ చేయాలి. ఇప్పుడు మీరు బెయిల్ పైన ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఖచ్చితంగా నెక్స్ట్ ఏముంటుంది, మేజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా ఈధర్ అలో ది బెయిల్ పిటిషన్ ఆర్ రిజెక్ట్ ది బెయిల్ పిటిషన్ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అది 19th లోపు చేయలేము, బికాస్ దెర్ ఈస్ అ స్టే ఆర్డర్ ఫ్రమ్ ది హైకోర్ట్ ఫర్ అ కస్టడీ పిటిషన్. కస్టడీ పిటిషన్ సంబంధించిన పర్సూయన్స్ లేదు కాబట్టి బెయిల్ పిటిషన్ ఎట్లా పర్స్యూ చేయాలి ఈ 19th లోపు అనే క్వశ్చన్ ఇప్పటి వరకు రేజ్ అయింది. కానీ సిద్ధార్థ లూత్రా గారు రేజ్ చేస్తున్న విషయం ఏంటంటే ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి హౌస్ రిమాండ్కి సంబంధించి కానీ లేకపోతే ఈ బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి సంబంధించి ఆయన ప్రెస్ చేస్తూ ఉన్నారు కోర్టు ముందు, ఏసీబీ కోర్టు ముందు. అది ఇంతవరకు జరిగింది.
ఓకే సో ఇప్పుడు కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు 19th వాదనల తర్వాత ఎంతవరకు అవకాశం ఉంది ఎందుకంటే శ్రవణ్ గారు ఇక్కడ ఎప్పుడైతే ఆయన్ని తీసుకెళ్లిన తర్వాత సిట్ ఆఫీస్కి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది సరిగా సమాధానం చెప్పలేదు మాకు పూర్తి వివరాలు రాలేదు కేసుకు సంబంధించి అని సిఐడి చెప్తున్నట్టుగా తెలుస్తుంది కదా మరి కస్టడీ పిటిషన్ కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఇప్పుడు 19th రోజు జరిగే వాదనలలో ఇఫ్ హైకోర్టు ఫీల్స్ దట్ దిస్ పిటిషన్ ఆర్ దిస్ ఎఫ్ఐఆర్ ఈస్ మెయింటైనబుల్ ఇది మెయింటైనబుల్ అవును అని కనుక హైకోర్టు భావిస్తే ఇంకా రెగ్యులర్ కేసు ట్రయల్ కానీ ఛార్జ్షీట్ కానీ బెయిల్ కానీ కస్టడీ పిటిషన్ కానీ యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతాయి ఒకవేళ మెయింటైనబుల్ కాదు అంటే కేసు క్లోజ్ అయిపోయి చంద్రబాబు గారు రిలీజ్ అయిపోతారు కానీ మెయింటైనబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ దశలో ఎందుకంటే ఇండైరెక్ట్గా వాళ్ళు బెయిల్ మూవ్ చేస్తున్నారంటేనే ఇది మెయింటైనబుల్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు చంద్రబాబు గారి తరఫున న్యాయవాదులు ప్లస్ సిద్ధార్థ లూత్ర గారు అది భావిస్తున్నారు కాబట్టి దే హ్యావ్ మూవ్డ్ ది బెయిల్ పిటిషన్ టుడే దానిపైన ఆర్గ్యుమెంట్స్ కోసం వాళ్ళు ప్రెస్ చేస్తున్నారంటేనే ఇది మెయింటైనబుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం బెయిల్కు వెళ్ళడమే బెటర్ అని చెప్పి బెయిల్ ఆపలేదు వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి అది మెయింటైనబుల్ అవును అని కనుక 19th రోజు హైకోర్టు భావిస్తే ఇమ్మీడియట్గా కస్టడీ పిటిషన్కి ఇచ్చే కస్టడీకి ఇచ్చే అవకాశాలు 99% ఉంటాయి ఎందుకు అంటే ఇది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అ స్కామ్ ఆఫ్ అరౌండ్ 370 crores అవుట్ ఆఫ్ 3000 crores ఏదో దారి మళ్ళిన షెల్ కంపెనీస్కు 370 crores అని ఎప్పుడైతే అంటునో అది తక్కువ అమౌంట్ కాదు అట్లా కానీ పెద్ద అమౌంట్ కూడా కాదు పెద్ద స్కామ్ కాదు కంపారిటివ్లీ విత్ ది ఓల్డ్ కేసెస్ పెద్ద పెద్ద స్కామ్లలో మన దేశంలో జరిగిన వాటితో కంపేర్ చేస్తే అంత పెద్ద స్కామ్ కాదు కన్సిడర్ చేయలేనంత చిన్న స్కామ్ కాదు కాబట్టి కస్టడీకి 2 నుంచి 3 రోజుల వరకు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు ఒక 1 వారం రోజులు అడిగితే 1-3 రోజులు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ విచారణ అనేది టెంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ విట్నెస్ అనేది బయటికి వెళ్తే జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కస్టడీకి ఇక్కడే ఇచ్చేస్తారు మెజిస్ట్రేట్ ఇచ్చేసిన తర్వాత ఆ విచారణ జరిగిన తర్వాత ఆయనకి ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి ఓకే సో ఫైనల్లీ శ్రవణ్ గారు ఇంకొకటి అంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా ఆ స్కామ్కి దానిలో కూడా A1గా చంద్రబాబు ఉన్నారు దీనికి కూడా ముందస్తు బెయిల్ కోసం కూడా చేస్తారు అది కూడా నెక్స్ట్ వీక్కి వాయిదా పడింది సో అది దానికి దీనికి కూడా ఏమన్నా మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంటర్లింక్ ఏమైనా ఉన్నాయంటారా అంటే ఇప్పుడు జనరల్గా ఒక అక్యూజ్డ్ పైన డిఫరెంట్ కేసెస్ ఉన్నప్పుడు ఒక కేసులో రిమాండ్లో ఉన్నప్పుడు ఒక 14 డేస్ జ్యుడిషియల్ కస్టడీ మనకు మ్యాజిస్ట్రేట్ ఇస్తే ఒక కేసు విషయంలో ఒక కోర్టులో ఇప్పుడు అదే కోర్టులో కానీ లేకపోతే డిఫరెంట్ కోర్టులో కానీ ఇంకొక కేసు రిజిస్టర్ అయితే ఒక పీటీ వారెంట్ దీనిపైన వేస్తారు ఒక పీటీ వారెంట్ వేస్తారు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఎందుకు ఇన్ ఆర్డర్ టు ఎక్స్టెండ్ ది జ్యుడిషియల్ కస్టడీ ఫర్ 14 డేస్ మోర్ ఇప్పుడు 14 డేస్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఇంకొక కేసు వచ్చిందనుకోండి ఆ కేసులో 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి దానిలో పీటీ వారెంట్ వేస్తారు దానిలో పీటీ వారెంట్ వేస్తే ఈ 14 డేస్ అనుభవించి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 14 డేస్ ఈ రిమాండ్ ఎక్స్టెండ్ అవుతుంది సో ఇప్పుడు ఓవరాల్గా ఈ పిటిషన్స్ అన్నిటికీ ఏవైతే అరెస్ట్ తర్వాత నుంచి చూసాం కదా మనం పరిస్థితులు నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటే నెక్స్ట్ వీక్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కస్టడీకి ఒకవేళ ఇస్తే ఇక్కడ జరగబోతున్నది ఏంటంటే కస్టడీకి ఒకసారి ఇచ్చిన తర్వాత కస్టడీ అయిపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి కస్టడీ అయిపోయి విచారణ అయిపోతే ఒకవేళ బెయిల్ వచ్చింది అనుకోండి ఇమీడియట్గా అప్పటికి ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించిన కేసు రెడీగా ఉంటుంది అందులో పీటీ వారెంట్ వేసి అందులో 14 డేస్ రిమాండ్కి తీసుకుంటారు అక్కడ పోయిన తర్వాత అట్లా మీరు ఆల్టుగెదర్ ఒక 20-25 డేస్ అట్లా ఆయన జైల్లో ఉన్న తర్వాత అప్పుడు అందులో కూడా ఇన్నర్ రింగ్ రోడ్ దానిలో కూడా 7 ఇయర్స్ ఎబో సెక్షన్స్ ఉంటే అందులో బెయిల్ వస్తే అప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చే విధంగా ప్లాన్ జరుగుతూ ఉన్నది అనేది నా వ్యూ రైట్ థ్యాంక్ యూ సో మచ్ రవణ్ గారు. Thank you.